రాహుల్ గాంధీ మూఢభయానికి అసలు కారణాలు ఇవి. ఏంటో మరి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తేలు మంత్రం, పాము మంత్రం, పొర్లు దండాలను కూడా నిషేధిస్తూ మూఢనమ్మకాల చట్టం తెచ్చాడు. అది మంచిదో చెడ్డదో తర్వాత సంగతి, కానీ సాక్షాత్తు వాళ్ల బాస్ రాహుల్ గాంధీ కూడా మూఢనమ్మకాలకు దూరంగా ఉండలేకపోతున్నాడు. ఈ విమర్శ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ప్రారంభించాడు కదా. గతంలో వేరు, ఇప్పుడు తన పార్టీని సాఫ్ట్ హిందుత్వ వైపు తీసుకుపోతున్నాడు కదా. రాజకీయ అవసరం మరి. గుజరాత్లో కూడా బోలెడు గుళ్ళు, గోపురాలు, మఠాలు సందర్శించి మొక్కులు మొక్కి నేను నిజమైన శివభక్తుడిని అని శివాలెత్తాడు కదా. ఇక కర్ణాటకలోనూ ఇలా గుళ్ళు, మఠాల దర్శనం, సందర్శనం తప్పదు అని అందరూ అనుకున్నదే. ఆయన ప్రోగ్రాం చార్ట్ కూడా అలాగే రూపొందుతున్నది కూడా. అయితే ఆయన ప్రపంచ ప్రసిద్ధి పొందిన హంపి విరూపాక్ష దేవాలయం సందర్శనను మాత్రం అవాయిడ్ చేశాడు. అది యునెస్కో హెరిటేజ్ సైట్ కూడా. దేవుడి కోసం కాకపోయినా మంచి పర్యాటక స్థలం అది. అద్భుతమైన శిల్ప వాస్తు ప్రతిభ కనిపించే కట్టడాలు అవి. అవును, ఎందుకు ఆ గుడిని అవాయిడ్ చేశాడు? అసలు నిజం ఏంటి? ఈ గుడికి వెళ్లే రాజకీయ నాయకులకు పదవీ భ్రష్టత్వం తప్పదు అనే ఓ ప్రచారం ఉంది. కానీ అచ్చంగా అది ఓ మూఢనమ్మకం. ఎవరో రాహుల్ చెవిలో ఊదేసరికి భయపడిపోయి ఆ గుడి సందర్శనను అవాయిడ్ చేశాడు. రాహుల్ నానమ్మ ఇందిరాగాంధీ ఓ దశలో కర్ణాటక ప్రభుత్వానికి కూడా తెలియకుండా గోప్యంగా ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేయించుకుని వెళ్లారు. ఏం నష్టం జరగలేదు. తరువాత ప్రధాన అయ్యింది, తిరుగులేకుండా దేశాన్ని ఏలింది ఓ నియంత టైప్లో. కానీ రాజీవ్ గాంధీ కూడా ఓ విరూపాక్షుడిని సందర్శించుకుని వెళ్ళాక కొద్ది కాలానికే హత్యకు గురయ్యాడని, అప్పట్లో 1992లో కర్ణాటకకు చెందిన సీఎం బంగారప్ప తన పదవిని కోల్పోయాడని ప్రచారం జరిగింది. దీంతో ఈ గుడికి వెళ్లడానికి రాజకీయ నాయకులు వణికిపోయేవాళ్ళు. మరి ఇందిరాగాంధీకి మంచే జరిగింది కదా అని ఎవరూ ఆలోచించలేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఆ కోణంలో ఆలోచించలేదు. కానీ ఎందుకు ఇలా జరుగుతోంది? ఇదే ప్రశ్న అడిగితే అక్కడ ఓ పూజారి ఓ విలేకరితో చెప్పిన జవాబు ఇంట్రెస్టింగ్. చాలామంది భక్తులు వస్తుంటారు, వాళ్లకు మంచి జరగకపోతే మళ్లీ మళ్లీ వచ్చేవాళ్లు కాదు కదా. మరి రాజకీయ నాయకులకే నష్టం ఎందుకు జరుగుతుంది? ఇది ఓ దుష్ప్రచారం అంతే. నిజానికి ఈ గుడిలో ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి దేవుడికి నమస్కరించడం పద్ధతి. విజయనగర సామ్రాజ్య కాలంలో సేనాపతి లక్కన్ దండేశా కట్టించిన పురాతనమైన గుడి ఇది. తూర్పు ద్వారం నుంచి వెళ్ళి ఆ దిశ నుంచే దేవుడికి మొక్కడం అనేది కేవలం రాజకుటుంబ సభ్యులకే పరిమితం. ఇప్పుడు ఆ రాజులు లేరు, కానీ ఈ నయారాజులు ఆ ద్వారం నుంచే నేరుగా వచ్చి దేవుడికి మొక్కి వెళ్ళిపోవడం స్టార్ట్ చేశారు. వారిలో కొందరికి నష్టాలు జరిగి ఉండొచ్చు. అంతే తప్ప ఈ గుడికి వచ్చి వెళితే నష్టపోయామని ఒక్క సామాన్య భక్తుడిని చెప్పమనండి. తన దగ్గరకు వచ్చే నాయకులంటేనే దేవుడికి కోపం ఉంటుందా? మరీ మూఢత్వం కాకపోతే. ఇది ఆయన వివరణ. మరి మూఢ విశ్వాసాల నుంచి దేశాన్ని, ప్రజల్ని దూరం దూరం తీసుకోవాల్సిన రాహుల్ గాంధీ వంటి నాయకులు ఆ మూఢత్వంలో పడి కొట్టు మెట్టాడడం ఏంటసలు అన్నట్టు 2014 ఎన్నికల ప్రచారం కోసం దేశమంతా ప్రత్యేక విమానాల్లో తిరిగిన మోదీ ఈ హంపి గుడికి వెళ్ళినట్లు వార్తలు మాత్రం కనిపించడం లేదు. వెళ్ళి ఉంటాడంటారా, లేక తను కూడా భయపడిపోయాడా?